ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ రాత్రి సన్నిధికి నన్నును మమ్మలను నడిపించారు. ఈ రాత్రి ఏదైతే నేను మాట్లాడబోతున్నవన్నీ వాక్కును మాకు అనుగ్రహించండి. నీ మాటలు మాకు దొరకగా వాటిని భుజించే కృప కూడా మాకు దయచేయండి. నాయన వచ్చిన వారందరినీ కూడా కృపతో మీరు బలపరచండి. రాని వారిని కూడా ఇదిగో వస్తున్న వారిని నడిపించండి. కొద్ది నిమిషాలు నీ మాటలు మాకు అనుగ్రహించండి. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 21:3 నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము మంచిది. చదవబడిన దివ్యమైన వాక్కు మన హృదయాంతరంగములో ఆశీర్వదింపబడును గాక, ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క వాక్యములో ఉన్న విశిష్టతను మనం గమనించాలి. ఈ చదువుతున్న లేఖన భాగంలో నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అనే మాట కనబడుతూ ఉంది. ఈ దినాన మనం చెప్పుకోవలసిన వాక్యానుసారంగా మనం చూసినట్లయితే యేసయ్యకు ఇష్టమైనవి, యేసయ్యకు ఇష్టమైనవి. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా బలి పశువుగా యజ్ఞ పశువుగా ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి ఎందుకు యతించాడు అని ఆలోచన చేసినట్లయితే ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటే, పాపులను రక్షించాలి, శాపగ్రస్తులైన వారిని స్వస్థపరచాలి, పరిస్థితి ప్రభావాల్లో నెమ్మది లేని అశాంతకరమైన లోకములో ఉన్న ప్రజలను ఆయన సమాధానముగా నడిపించాలని ఆయన లోకానికి రావటం జరిగింది. యేసయ్యకు ఇష్టమైనవి మనం ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నాం గమనించండి. ఒకటి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట అనే మాట కనబడుతూ ఉంది. నడుచుట, నడుచుకునుట, నడుచుకునేవారు ఎలాగ నడవాలి గమనించండి దేవుని బిడ్డలారా. నీతిని బట్టి నడిపించబడే వారు కావాలి, యథార్థమైన మార్గంలో నడిపించబడిన వారు కావాలి. ఎవరు యేసయ్యకు ఇష్టమైన వారు అని ఆలోచన చేసినట్లయితే భక్తులు అనబడిన వారు యేసయ్యకు ఇష్టులుగా నడిచారు. వారి పాపము నుండి శాపము నుండి అనేక పర్యాయాలు విడుదలను కూడా పొందుకుని పాప శాపమని లోకంలోని విడుదల పొందుకొని నరకమని కోపములు తప్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ దినాన చెప్పవలసిన విషయం ఏమిటంటే యేసయ్యకు ఇష్టమైనవి, అందుకే నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు నడిపించుట కంటే యెహోవాకు ఇష్టమని చెప్తుంది పిల్లారా. దేవుని యొక్క వాక్య భాగములు మనం చూసినట్లయితే మనుషులు ఇష్టమని చెప్తున్నాం లోకంలో, దేవునికి ఇష్టంగా నడవగలుగుతున్నామా? మనుషులు ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాం, దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించగలుగుతున్నామా? ఒకసారి రాత్రి ఉపవాస ప్రార్థనలో మన ప్రవక్తను దిద్దుకోవాలి దేవుని బిడ్డలారా. యేసు క్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో బలి పశువుగా యజ్ఞ పశువుగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మరలా అన్నది మనం ఆలోచన చేయాలి. బలుల గురించి కదా ఆయన వచ్చింది. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చింది బలుల గురించి కాదు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం గురించి చెప్తున్నాడు. బలులు నడిపించుట కంటే యెహోవాకు, చూడండి అక్కడ ఏమంటాడంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుట నడుచుకునుట బలులు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే. ఈ దినాన శాపం పోవాలని చెప్పాను, చాలాసార్లు చెప్పుకుంటున్నాం, ఏదో 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 దేవుని బిడ్డలారా అర్పించేస్తూ ఉన్నాం, కానీ అది ఉత్తమమైనదా కాదా? అది శ్రేష్టమైనదా కాదా? అది దేవునికి అంగీకృతమైనదే కాదా? మనుషుడా,
ఈ దినాన చాలా మంది మానవులుగా లోకానికి యోచిస్తూ ఉన్నారు. కానీ వాక్యములో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మీరు చదవండి పిల్లలారా. ఏమని సెలవిస్తూ ఉన్నారు చదువుదాం. ఎందుకంటే ఈ దినాన మనం అర్పించేది ఏమిటి, దేవునికి ఇష్టమైనది ఏమిటి, యేసయ్యకి ఇష్టమైనది ఏమిటి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. స్తోత్రం చెప్పండి. చాలా సార్లు మాట్లాడమని చెప్పుకున్నాం, ఈ మీకా గ్రంథములో మనుష్యుడు గురించి మాట్లాడటం కాదు, ఈ మనుష్యుడు ఎవరము, నీవు నేనే. ఎందుకు చెప్పమంటారా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడాలి. తెలియచేయబడుతుంది పిల్లారా, ఒక మనిషి వచ్చాడు లోకములను ఏతించాడు పిల్లారా, పాపులను సహితం రక్షించడానికి వచ్చిన మనుష్యుడే. నరావతారిగా శరీర కృప శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే పిల్లారా, ఆయన ఇష్టులుగా చేసుకోవడానికి. అందుకే యేసయ్య ఇష్టమైనది ఏమిటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియజేస్తున్నాను, న్యాయముగా నడుచుకోండి. ఎలా నడుచుకోవాలట, ఒకటి న్యాయమైన త్రోవలో మనం నడుచుకోవాలి పిల్లారా. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఎలాగ నడిపిస్తున్నా అంటే న్యాయముగా నడిపిస్తున్నాడు. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. చూడండి పిల్లారా, ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడంటే, సన్మార్గములు నడిపిస్తున్న దేవుడు, నీతి న్యాయములను జరిగించగలిగిన పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసయ్య. ఏ మనుష్యుడు ఏది ఉత్తమమైనదో తెలుసుకోలేని పరిస్థితిలో దౌర్భాగ్య పరిస్థితులకు వచ్చేస్తూ ఉన్నాడు. యేసయ్యకి ఇష్టమైనది ఏమిటి, మనుషులను కోరుకుంటున్నాడు రాత్రి. కానీ తానే సెలవిచ్చి ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే పిల్లారా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలుకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. గమనించండి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది ఏమిటంటే మొట్టమొదటిగా మాట. అందే కదా ఆయన మాట, ఆయన మాట బయలు వెళ్ళడానికి గల కారణం. వాచాతుర్యంతో మాట్లాడారు ప్రభు. ఆయన వాచాతుర్యంతో మాట్లాడినప్పుడు వాక్యము అనే మాట, ఆ వాక్కు అనే శబ్దము ఏ ప్రాంతంలోనికైతే వెళుతూ ఉందో ఆ పట్టణాలన్నీ కూడా మార్పు జరుగుతూ ఉన్నాయి. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలా మంది దేవుని వాక్కు వచ్చినప్పుడు మార్పు లేక, మారు మనసు లేక, ఆత్మీయత లేక, మనుష్యుడు ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉన్నారు. కానీ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో గమనించండి. మొదటి సమూయేలు గ్రంథములో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 22వ వచనంలో, ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనుష్యుడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషమా, కాదు కాదు. గమనించండి, ఆయన పొట్టేలు గురించి కాదని మాట్లాడుతున్నాడు. మాట వినటం మాత్రమే శ్రేష్టమని చెప్పుకొస్తున్నాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం, అందుకు సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞను, చూడండి, సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. చూడండి, అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలను పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు. చూడండి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాంటే మాట వినుట. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఇష్టమైనది ఏమిటంటే మాట, వాక్కు వినాలి.
అందుకే పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ ఫలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమమని అన్నిటికంటే బలుల కంటే అధికమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఎందుకంటే మార్కస్ సువార్తలోకి వెళ్తే అక్కడ అంటాడు పిల్లలారా అక్కడ కూడా ఒకసారి చూద్దాం ఒకసారి 12వ అధ్యాయము మార్కస్ సువార్త 12వ అధ్యాయము 33వ వచనం పూర్ణ హృదయంతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుటయు ఒకరు తన్ను వలె చూడండి ఇక్కడ ఏమంట తన్ను పొరుగు వాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటేను అధికము బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను గమనించండి దేవుని బిడ్డలారా ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం హోమము గురించి పూర్ణ వివేకముతో పూర్ణ హృదయ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలని వాక్యం సెలవిస్తా ఉంది ఇంకా మనం చదవాలంటే దేవుని బిడ్డలారా చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఏమని సెలవిస్తున్నా అంటే కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కనికరమును న్యాయమును అనుసరించు అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము దేవుని మాట ద్వారా నమ్మిక ఉంచినప్పుడు పిల్లారా రోగులైన వారిని కూడా దేవుడైన బాగు చేయటం జరిగింది రాత్రి కాల సమయంలో ఆయనకి ఇష్టమైనది ఏదో మన నుండి కోరుకుంటూ ఉన్నాడు నీవును నేనును మనము దేవునికి ఇష్టులుగా ఉన్నాము లేదు గమనించండి పిల్లారా మనం ఇష్టులుగా మారితేనే గాని గమనించండి దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితాలలో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన యొద్ద కూర్చుండి బోధ వినుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం లూకా సువార్త 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు తీసివేయబడదు ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలి ఓ మనుషుడా ఏది ఉత్తమమో గమనించండి దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమయంలో నీవును నేనును కూడా దేవునికి ఇష్టులుగా మారదాం అందుకే పిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 అంటాడు మీరు ఇచ్చియుంచుటకును కార్యసిద్ధి కలగ చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయవాడు ఎవరో తెలుసా దేవుడే కార్యసిద్ధిని కలగ చేస్తున్నాడు కార్య ఆరంభము కంటే అంతము కార్య అంతము మాత్రము మేలు అని వాక్యం సెలవిస్తుంది కార్య ఆరంభము కొంచెం గడ్డుగా ఉండవచ్చు అంతం వచ్చినప్పటికి క్లోజ్ ఎంత స్మూత్ ఎంత ఆత్మీయంగా ఉంటుందో ఈ రాత్రి దేవుని బిడ్డలారా నీవు నేను కూడా ఆయన కిష్టులుగా మారుదాం ఆయన కిష్టురాండ్లుగా మన జీవితాన్ని మార్చుకుందాం అటు కృపాభాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయిన మా దేవ ఈ రాత్రి స్థలములో మేమందరం కలిసి స్తుతించాం ఆరాధించాం గణపరిచాం వచ్చిన వారందరిని తోడుకుని వచ్చారు మనుషుడా ఏది ఉత్తమము అనే మాట గురించి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టమో అది మేము దేవునికి ఇవ్వలేకపోతున్నాం నాయన ఇదిగో నాయన ఇష్టముగా మాకు ఇష్టమైనది ఏదో ఏదో ఇస్తున్నాం కానీ ఇష్టముగా నువ్వు బలులు కోరుకోవట్లేదు కానీ రాత్రి మాలో నీ మాట అనేది వాక్కు ద్వారా పంపబడినప్పుడు మనుష్యుడు ఎలాగైతే లేవనెత్తబడుతున్నాడో ఆ వాక్కు కలిగిన మాటను మాత్రమే మీరు నడిపిస్తూ వాక్యానుసారంగా నడిపించుకునే ఆ యొక్క భాగ్యమును మాకు ఇస్తూ ఉన్నారు నాకును మాకును ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన హైదరాబాద్ లో ఉన్న బిడ్డలను బట్టి కోయట్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఫోన్ ద్వారా ప్రార్థన సహకారం కోరుతున్న కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా ఇదిగో ప్రభువా ఎవరైతే నీ సన్నిధిలో ప్రభువాని అడుగుతూ ఉన్నారు మరి నీ సన్నిధిలో అడుగుతున్న వాటికంటికమైన అత్యధికమైన మేలులు మీరు జరిగించండి ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయ వృత్తులు చేతి పనులు గొర్రెల మేకలు పాటి పశువులు అయ్యా ఇదిగో ప్రభు కట్టబోతున్న గృహాలు ఇదిగో ప్రభు వివాహాలు అన్ని విషయములు కూడా మేలు చేయండి అయ్యా వారికి మేలు చేస్తున్నామని నమ్ముచున్నాం నాయన ఎందుకంటే నీ బిడ్డలు ప్రతి వారు కూడా విశ్వాసంతో అడుగుతూ ఉండగా కార్యమును జరిగించే దేవుడవనివే నీ కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాప
పాపగ్రస్తుడని మీరు మాట్లాడుతున్నారు. మీ కార్యములను మేము శ్రద్ధగా వెదికినప్పుడు అది దీవెన, మాకు ఆశీర్వాదం, మా కుటుంబానికి ఘనత. అట్టి కృప మాకు దయచేయండి. యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఇదిగో శిరస్సుల మీద తలల మీద చేతులుంచి ప్రార్థన సకరం కోరుతున్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను సహితం ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ నా వందనాలండి.